హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన లో రజాకారుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రజాకారులు మన హైదరాబాద్ కి ఎలా వచ్చారు అసలు రజాకారుల నాయకుడు ఎవరు రజాకారుల వల్ల మన హైదరాబాద్ రాష్ట్రానికి మంచి జరిగిందా చెడు జరిగిందా ఎక్కడెక్కడ రజాకారులు మన తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఆగడాలు గాని ఎలాంటి మంచి పనులు గానీ చేశారు అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ ఛానల్ పరంగా ఎలాంటి కొత్త వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఓకే ఇక రజాకారుల గురించి తెలుసుకుంటే పంతొమ్మిది వందల పది భారతదేశానికి బ్రిటిష్ కి మధ్య జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర సమరం ఫలితంగా మనకు స్వాతంత్ర్యం బ్రిటిష్ వారు ఎప్పుడైనా ఇవ్వవచ్చు అనే మాట ఊహాగణాలు వినిపిస్తున్న రోజుల్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది బ్రిటిష్ పాలన ప్రజా సంక్షేమం మరచి ప్రజల్ని పిండి పిప్పి చేసి ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైందని వినిపిస్తున్న రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై వరకు హైదరాబాద్ లో ఎలాంటి రాజకీయ సంస్థ లేదు ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభ పేరు మార్చబడిందని పిలువబడే ఒక సంస్థ నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్థాపించబడింది భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో రాచరిక ప్రభుత్వాలు భారతదేశం యొక్క అంతర్భాగమైనవి అని ప్రకటించాయి భారత జాతీయ కాంగ్రెస్ పరిపూర్ణంగా ఆ తీర్మానాన్ని ఆమోదించింది హైదరాబాద్ కు స్వాతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ఆలోచనలతో హైదరాబాద్ రాష్ట్ర జనాభాలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ నిజాం యొక్క అధికారం ముస్లింల ఆధిపత్యం వహించాయి ఇక్కడ హైదరాబాద్ స్టేట్ యొక్క రాచరికపు విశ్రాంతిత ఉద్యోగి అయిన నవాబ్ మహమ్మద్ నవా ఖాన్ మజ్లిద్ ముస్లిమాన్ తో అంటే ఎంఐఎం అని సంస్థను పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ పన్నెండున స్థాపించబడింది భారతదేశంతో ఏకీకరణ కంటే ముస్లింల రాజ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బహదూర్ యార్జంగ్ ఎంఐఎం యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు అయితే ఇతడే రజాకార్ అనే పదం కూడా ఉపయోగించాడు మొట్టమొదట రజాకారులు అంటే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని ఇది సాంస్కృతిక మతపరమైన మేనిఫెస్టో కలిగి ఉంది అయితే ఈ ముస్లిం బ్రిటిష్ మతపరమైన మేనిఫెస్టో కూడా ఇది కలిగి ఉంది ఇక్కడ సయ్యద్ కాసిం రజ్వి నేతృత్వంలోని రజాకార్ల హింసాత్మక స్వయం సేవకుల సంస్థ రజాకార్లు ఎంఐఎం కోసం తుఫాన్ దళాలుగా పనిచేసేవారు కాసిం రజ్వి జన్మస్థలం స్థలం లాతూర్ లో జన్మించాడు అయితే తను రజాకార్ యొక్క నాయకుడు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో లా చట్టాన్ని అభ్యసించారు హైదరాబాద్ నగరంలో మహమ్మద్ అలీ ఫజల్ తో కలిసి అతను పట్టభద్రుడైన తర్వాత హైదరాబాద్ కు వలస వచ్చాడు తర్వాత అతను ఉస్మానాబాద్ జిల్లాలోని లాతూర్ లో ఒక న్యాయవాదిగా స్థిరపడ్డాడు అక్కడ అతని మాజీ అప్పటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అతని అతగారు అబ్దుల్ హై ద్వారా పరిచయాలు ఉన్నాయి మాజీ హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగి మహమ్మద్ హైదర్ కథనం ప్రకారం మజ్లిద్ ఇ ఇతల్ ముస్లిమిన్ ఇత లో చేరిన తర్వాత రజ్వి తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు చెప్తారు ఇది అతనిని ప్రముఖంగా చేసింది అతనిని సిద్దిక్ ఏ డెక్కన్ పేరుతో సంపాదించింది పంతొమ్మిది వందల నలభై బహదూర్ యార్జాంగ్ యొక్క అకాల మరణం తర్వాత ఇతహడ్ పార్టీ వినాశకమైన తీవ్రవాదానికి గురైంది ఇతహద్ సభ్యత్వానికి వారు సానుకూలంగా లేనప్పటికీ రాజకీయ సంస్కరణను సమర్థించడం ద్వారా రజ్వి తన వైవిధ్యతను స్థాపించడానికి ప్రయత్నించాడు అప్పుడు లాతూర్ లో తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు ముస్లిం లే మజ్లిస్ ఏ ఇస్లా నజ్మ్ ఓ నస్క్ అనే పేరు పెట్టాడు సంస్కరణలను తీసుకురావటానికి పార్టీ యొక్క ప్రధాన శ్రవంతి నుండి తన సొంత స్వాతంత్రాన్ని స్థాపించడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఆరు రెహమాన్ రాయ్స్ నాయకత్వంలోని పార్టీలో తీవ్రవాదులు ఒక మజీద్ పునర్నిర్మాణం మీద హింసాత్మక నిరసన ప్రదర్శించారు చత్ర యొక్క ప్రధాన మంత్రి నవాబ్ సర్ విల్ఫ్రెడ్ గ్రిగ్సన్ రెవెన్యూ పోలీసుల మంత్రి సంఘటన ఇతిహాద్ నాయకుడు రాజీనామాకు దారి నూతన అధ్యక్షుడి కోసం జరిగిన పోటీల్లో కాసిం రజ్వి రైట్ ను ఇతిహాద్ నాయకుడిగా వెలుగులోకి తెచ్చాడు ఇతని తీవ్రవాదం రైస్ పార్టీలో ఉన్న మితవాదులు రెండు అభ్యర్థుల నుండి దూరమయ్యాయి నిజాం పాలన కొనసాగింపు పాకిస్తాన్ కు వెళ్లడానికి నిజాం ని ఒప్పిస్తున్నట్లు ముస్లిం వేర్పాటు వాదులు ఉన్నారు రజ్వి కఠినంగా ఉన్న దృక్పథాన్ని తీసుకోవడానికి నిజాం కు ప్రోత్సహించాడు కొత్తగా ఏర్పడిన భారతదేశ ప్రభుత్వానికి హైదరాబాద్ లో ప్రవేశపెట్టడానికి రజాకారులను ఆదేశించాడు రజ్వి యొక్క రజాకారులను ఖండిస్తూ భారతదేశంలో విలీనం చేయమని వాదించిన షోభుల్లా ఖాన్ వంటి దేశభక్తి ముస్లింల హత్యలో అతను కూడా చిక్కుకున్నాడు రజ్వీ హిందూ జనాభాపై క్రిమినల్ దాడులను ప్రారంభించాడు భారతదేశానికి పోలీస్ యాక్షన్ కు దారి తీసింది ఆపరేషన్ పోలో తర్వాత భారత సైన్యం రజాకార్లను ఓడించి భారతదేశంలో హైదరాబాద్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత రజ్వీని గృహ నిర్బంధంలో ఉంచారు భారతీయ చట్టాలపై తిరుగుబాటు కార్యకలాపాల ప్రయత్నించారు మత హింసను ప్రేరేపించారు అతనికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు జైలు శిక్ష విధించబడింది పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున జైలు నుంచి విడుదలయ్యాక కాసిం రజ్వి పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వి పాకిస్తాన్ కి వెళ్లడం అతను పంతొమ్మిది వందల డెబ్బైలో అనాథలా మరణించాడు హైదరాబాద్ నుండి వెళ్లి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అతని కుటుంబం పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ నివసించింది అయితే ఈ రజాకారు పాకిస్తాన్ కి వెళ్లే ముందు హైదరాబాద్ రాష్ట్రానికి పోలీస్ చేరి ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు ఆపరేషన్ మొదలైంది దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు రహదారిపై గల నాల్దుర్గ్ వద్ద మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదవ తేదీన టైమ్స్ లో వచ్చిన వార్తా ప్రకారం హైదరాబాద్ నలభై వేల సైన్యాన్ని ఆయుధాలను సమర్కూర్చుకుంది భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉందని బొంబాయి బాంబులు వేయడానికి అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాద్ ప్రధాన మంత్రి లాయ అన్నాడు హైదరాబాద్ నగరానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది మేజర్ జనరల్ డిఎస్ ఎస్ ముంబై నుంచి ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఏఏ రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు మొదటి హైదరాబాద్ నిజాం సైన్యం భారతీయ ఏడవ బ్రిగేడ్ ను ఎదుర్కొంది రెండవ రోజు పద్నాలుగు సెప్టెంబర్ రాజసూర్ పట్టానికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఉమార్గ్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి మూడో రోజు పదిహేనవ తేదీ నాటికి భారత సైన్యం సూర్యాపేట పట్టణం చేరింది ఇదే రోజు మరో సంఘటనలో నార్కట్ పల్లి వద్ద భారత సైనికులు రజాకారుల సమూహాన్ని ఓడించారు నిజాం ఓటమి స్పష్టమైపోయింది లెఫ్టినెంట్ కర్నల్ రామ్ సింగ్ నేతృత్వంలోని భారత సైన్యం జహీరాబాద్ వైపు వచ్చింది అయితే అక్కడ రజాకారులు ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు భారత సైన్యం డెబ్బై ఐదు ఎంఎం గన్స్ వాడేదాకా వారు అలా రెచ్చిపోతూనే ఉన్నారు హైదరాబాద్ రాష్ట్రం యొక్క స్వాతంత్రం కోసం పదిహేను వేల రజాకార్ల సైనికులు భారతీయ యూనియన్ కు వ్యతిరేకంగా పోరాటానికి పోరాడటానికి ఉద్దేశపూర్వకంగా సమీకరించారు పోరాటం చివరి దశ నాటికి రజాకారులలో ఐదు రకాల రజాకారులు పనిచేసి ముస్లిం రజాకారులు హిందూ రజాకారులు పోలీసు రజాకారులు కమ్యూనిస్టు రజాకారులు కాంగ్రెస్ రజాకారులు లెక్కల ప్రకారం పదమూడు వందల మూడు మంది రజాకారులు హతమయ్యారు హైదరాబాద్ రాజ్యం నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాజ్యం ఇలా ఉండేది భారత యూనియన్ సైనిక చర్యలో మరో పంతొమ్మిది వందల పదకొండు మంది బందీలుగా పట్టుబడ్డారు హైదరాబాద్ సైన్యంలో ఎనిమిది వందల ఏడు మంది చనిపోగా పదహారు వందల నలభై ఏడు మంది పట్టు అనధికారిక లెక్కల ప్రకారం పారిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ అందులో కొందరు చాలా మంది పాకిస్తాన్ కి పారిపోయారు ఇక్కడే మిగిలిపోయిన వాళ్ళు మాత్రం గడ్డాలు తీసేసి మామూలు పౌరుల్లో జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు పలు రకాల ఊచ కోతల్లోనూ రజాకారులు చాలా ఎక్కువ మంది మరణించారు ఇది రజాకారుల యొక్క పూర్తి వివరణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి